హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు రోజ్ సిరప్ యూస్ చేసి స్పెషల్ రెసిపీస్ చూపిస్తున్నాం కదండి ఈ వారమంతా సో ఇవాళ నేను మీకు సెకండ్ రెసిపీ చూపిస్తున్నాను సో ఈ రోజు సిరప్ యూస్ చేసి ఇవాళ నేను మీకు కప్ కేక్స్ ని చాలా ఈజీ మెథడ్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సో లేచేకుండా రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పర్ఫెక్ట్ రోజు సిరప్ కప్ కేక్స్ ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేయొచ్చు రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిపైకి ఒక జాలీ పెట్టుకోండి లేదా జల్లెడి పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని ని ఈ జల్లెడి హెల్ప్ తో బాగా జల్లించుకోండి ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ అనేది మనకి ఐ మీన్ ఆ కప్ కేక్స్ అనేవి ప్లఫీగా వస్తాయి తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు మీకు ఏది కన్వీనియన్స్ అండ్ ఏది అవైలబిలిటీలు ఉంటే దాన్ని వేసుకోండి తర్వాత ఒక వన్ ఎయిత్ కప్ అంటే పావు కప్పులో సగం ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు కావాలి అనుకోండి బటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక ముప్పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి యాడ్ చేసుకోండి తర్వాత ఒక మూడు టీ స్పూన్ల రో సిరప్ యాడ్ చేసుకోండి ఈ రో సిరప్ యాడ్ చేసిన తర్వాత మనకి బ్యాటర్ అనేది మనం కంటిన్యూస్ గా ఒక డైరెక్షన్ లోనే కలుపుకుంటూ ఉండాలండి అవసరానికి తగినట్టు పాలు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి కేక్ బ్యాటర్కి వచ్చినట్టు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో రావాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవటం కోసం ఓన్లీ పాలు మాత్రమే యూజ్ చేయండి నాకు మరొక పావు కప్పు వరకు పాలు అనేది అడిషనల్ గా అవసరం పడింది సో అందుకని నేను కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో మిల్క్ వన్ కప్ అని మెన్షన్ చేశాను సో పాలు అనేది ఇలా బాగా ఓన్లీ వన్ డైరెక్షన్ కలుపుకోండి అప్పుడే మనకి అయినా కేక్స్ అయినా ప్లఫీగా స్పంజీగా వస్తాయి కప్ కేక్స్ రెసిపీ ప్రిపరేషన్ లో నేను ఎలాంటి ఫుడ్ కలర్ అనేది యూస్ చేయలేదు బట్ మీకు రోజు సిరప్ ఎంత డార్క్ కలర్ లో అయితే ఉంటుందో అంత డార్క్ కలర్ లో మీరు ప్రిపేర్ చేసే కప్ కేక్స్ రావాలంటే ఖచ్చితంగా లిక్విడ్ ఫుడ్ జెల్ కలర్ అనేది డార్క్ పింక్ కలర్ యూజ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర కప్ కేక్ లైనర్స్ ఉన్నాయండి సో నేను వాటిని తీసుకున్నాను మనం తీసుకున్న పిండి మెజర్మెంట్కి మనకి టోటల్గా ఫైవ్ కప్ కేక్స్ అయితే రెడీ అవుతాయి సో మీరు క్వాంటిటీ ప్రిపేర్ చేయదలుచుకున్న దాన్ని బట్టి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియో అన్ని కూడా దానికి తగినట్టుగా వెరీ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి కప్ కేక్ లైన్స్ లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా మనకి ఇంట్లో వాటికి లోపల పాటలో కొంచెం ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసి మైదా పిండి పెట్టి డస్టింగ్ చేసేసి దానిలోకి డైరెక్ట్ గా ఈ పిండి అనేది పోసేయచ్చు మనం కేక్ బ్యాటర్ ఎప్పుడు కూడా పైన ఫుల్ లెవెల్ వచ్చే వరకు మనం ఫిల్ చేయకూడదండి ఓన్లీ లెవెల్ ఆఫ్ ద మౌల్డ్ వచ్చే వరకు చేయాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ కేక్స్ మరింత డిలైట్ గా అండ్ అట్రాక్టివ్ గా కనిపించడం కోసం నేను పైనుంచి కొన్ని అసార్టెడ్ టూటీ ఫ్రూటీస్ అనేవి స్ప్రింకిల్ చేశాను మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ ఉంటే వేసుకోండి ఇన్ కేస్ అవి లేకపోతే చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అయినా వేసుకోవచ్చు అవి కూడా లేకపోతే స్కిప్ ఆఫ్ చేసండి టేస్ట్ పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు ఇలా మొత్తం కప్ కేక్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద కొంచెం వెడల్పు కడాయి పెట్టుకున్నాను కడాయిలోకి ఒక స్టాండ్ పెట్టాను ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ మౌల్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్ మీదకి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న ఈ ప్లేట్ని ఆ స్టాండ్ మీద పెట్టేసాను ఫ్లేమ్ని లో లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుని కడాయికి పైన ఒక లిడ్తో కవర్ చేశాను థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు లో టు మీడియం హీట్ లోనే మనం బేకింగ్ అనేది చేసుకోవాలి ఇన్ కేసు మీరు ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేసేటట్టయితే ప్రెషర్ కుక్కర్ లో తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి లోపలన్న గ్యాస్ కట్ అనేది రిమూవ్ చేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆర్అల్స్ మీరు టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేసి కేక్ లోకి చూస్తే మనకి అది క్లీన్ గా వచ్చేస్తే బేక్ అయిపోయినట్టు అర్థం మీరు ప్రెషర్ కుక్కర్ లో బేక్ చేసుకుంటే పైన విజిల్ అనేది పెట్టద్దు సో ప్రెషర్ కుక్కర్ లో కూడా లోటు మీడియం హీట్ లోనే బేకింగ్ అనేది చేసుకోండి సో వన్స్ మీకు థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు అంత కుక్ అయిపోయింది అనిపిస్తే ఫ్లేమ్ అనే టర్న్ ఆఫ్ చేసి ఇమిడియట్ గా ప్లేట్ అనేది రిమూవ్ చేయండి ఇన్ కేసు లోపల ఏమైనా పచ్చిదనం ఉంది అనిపిస్తే మరొక ఐదు నిమిషాల పాటు బేకింగ్ అనే చేసుకోండి సో మనకి టూత్పిక్ క్లీన్ గా వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లేమ్ అనే టర్న్ ఆఫ్ చేసి ప్లేట్ ని రిమూవ్ చేసి ఈ కప్ కేక్స్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే వాటిని డిమాల్ట్ చేసుకుని సర్వ్ చేసుకోండి సో చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా తిరిగో మీ ఫీడ్బ్యాక్ ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి సో దాని వల్ల వాళ్ళు కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ అవకుండా వాచ్ చేయగలరు సో రేపు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ విత్ రో సిరప్ అనేది చూద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే హోమ్ స్టే సేఫ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ